ఈ వీకెండ్ మీరు ఏ మూవీ చూడాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి వీకెండ్ వచ్చేసింది సో ఈ వీకెండ్ మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా వీకెండ్ మూవీ సజెషన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇందులో తెలుగు మూవీస్ ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి అదర్ లాంగ్వేజ్ మూవీస్ తెలుగులో ఉండి చాలా మంది చూడనివి డిస్కస్ చేద్దాం ఫస్ట్ గా కేజీఎఫ్ తో ఇండియన్ సినీ ఫీల్డ్ లోనే వాళ్ళకంటూ ట్రేడ్ మార్క్ ను సెట్ చేసుకున్న ఇండస్ట్రీస్వుడ్ దాని గురించి డిస్కస్ చేద్దాం కాంతారా మూవీతో కన్నడ సినీ ఇండస్ట్రీస్ స్థాయిని పెంచి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన హీరో రిషబ్ శెట్టి గారు ఈయన కెరీర్ లో చాలానే హిట్స్ ఉన్నాయి మంచి మూవీస్ ఉన్నాయి దాంట్లో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో వచ్చిన ఒక మూవీ సగర్ చేస్తా తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైప్ లో కామెడీ అండ్ థ్రిల్ కలుపుంటుంది ఆ మూవీ పేరే బెల్బాటం టూ థౌజండ్ ఎయింటన్లో వచ్చి కన్నడలో సాలిడ్ హిట్ కొట్టి తెలుగులో ఆహా ప్లాట్ఫామ్ వేదికగా రిలీజ్ అయింది కరెక్ట్ ప్రమోషన్ లేక మూవీ థియేటర్ రెస్పాన్స్ సరిగ్గా పొందకపోయినా ఓటీటీలో కొంత అటెన్షన్ పొందింది బట్ ఈ మూవీ ఇంకా ఎవరైనా చూడకపోతే ఆహాలో అవైలబుల్ గా ఉంది చూసేయండి స్టోరీ ప్లాట్ పెద్దగా రివీల్ చేయట్లే గానీ బ్యాంక్ రాబరీని బేస్ చేసుకుని ఉంటుంది ఈ మూవీ అప్ నెక్స్ట్ ఇదే కన్నడ ఇండస్ట్రీ నుండి మనకు దొరికిన ఇంకో రత్నం రక్షిత్ శెట్టి గారు త్రిబుల్ సెవెన్ చార్లీతో మాక్సిమం తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ఈ హీరో కొన్ని ఫిలిమ్స్ కి స్టోరీ రైటర్ కూడా ఈ రక్షిత్ శెట్టి గారి ఫిలిమ్స్ లో టూ థౌసండ్ నైన్టీన్ లో రిలీజైన అతడే శ్రీమన్నారాయణ మూవీ మీలో ఎంతమంది చూశారు కామెడీ అండ్ థ్రిల్ జానరాలో వచ్చిన ఈ మూవీ ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది కథలో నిధిని వెతకడం చుట్టూ ఉండే కథలు ఇంకా క్యూరియాసిటీని కలిగిస్తాయి మూవీ ఇంకా ఎవరైనా చూడపోతే వెంటనే యూ విల్ నెవర్ డిసప్పాయింట్ అండ్ అప్ నెక్స్ట్ అగైన్ ఫ్రమ్ శాండల్వుడ్ కన్నడ హీరోస్లో సీనియర్ అయిన లెజెండరీ యాక్టర్ ఉపేంద్ర గారు ఈయన స్టోరీ రైటింగ్ లో మరో ఆర్జీవి ఈయన మూవీస్లో డీల్ చేసే కాన్సెప్ట్స్ టూ ఇన్నోవేటివ్ దీనికి ఉదాహరణలు ఉపేంద్ర అండ్ ఉపేంద్ర టూ మూవీసే ఉపేంద్ర మూవీలో అయితే నైన్టీ క్రోర్ మైనస్ వన్ అనే డైలాగ్కి ఇప్పటికీ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు నైన్టీన్ నైంటీస్ టైంలో అయిన ఈ మాస్టర్ పీస్ అప్పట్లో ఎవరికీ సరిగ్గా ఎక్కలేదు బట్ అదే మూవీ ఇప్పుడు వచ్చుంటేనా రచ్చ సృష్టించేవారు ఈ మూవీని ఎవరైనా చూడకపోతే చూసేయండి పక్కా ఎంగేజ్ అవుతారు నాది గ్యారంటీ ఇప్పటి వరకు శాండల్వుడ్ మూవీస్ అయ్యుండి తెలుగులో అవైలబుల్ గా ఉన్నవి చూసినాం ఇప్పుడు ఇదే శాండల్వుడ్ నుండి ఒక మూవీ చెప్తా తెలుగులో అయితే లేదు బట్ మూవీ బాగుంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేయండి మూవీ పేరు గరుడగమన ఋషభవాహన దీని డైరెక్టర్ రాజ్భీషెట్టి గారు కాంతార క్లైమాక్స్ ని డైరెక్ట్ చేసింది కూడా ఇతనే అండ్ ఈ ఫిలిం కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇంట్రెస్టలో చూసేయండి వీడేంట్రా అని శాండల్వుడ్ మూవీసే రికమెండ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా అయితే ఓకే ఇప్పుడు కోలీవుడ్ కి వెళ్ళిపోదాం శివ కార్తికేయన్ గారి అన్ని మూవీస్ ఒక రేంజ్ లో ఉంటాయి అయితే ప్రస్తుతం ఆయన నుండి రాబోయే మూవీ అయాలన్ రీసెంట్ గా ఈ మూవీ లుక్ ని కూడా వదిలేదు సో నేను ఇప్పుడు శివ కార్తికేయన్ గారి గురించి చెప్పట్లేదు ఈ అయాలన్ మూవీ డైరెక్టర్ అయిన ఆర్ రవికుమార్ గారి గురించి చెప్తున్నా ఈయన ప్రీవియస్ ఇంద్రు నేత్రు నలై మూవీ క్రేజీ ఉంటుంది టైమ్ మిషన్ అండ్ ఆస్ట్రాలజికల్ స్కిల్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది స్టోరీ ప్లాట్ తెలుగులో అయితే లేదు బట్ మూవీ బాగుంటుంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఎవరైనా ఉంటే చూసేయండి పక్కా వర్కౌట్ అవుద్ది అప్ నెక్స్ట్ అగైన్ ఫ్రమ్ కోలీవుడ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న పేరు ధనుష్ ఈ ధనుష్ గారి మూవీస్ అన్ని చాలా కొత్తగా అమ్మ గోరు గోరుముద్దలా ఉంటాయి సో అందులో గుడ్ మూవీ అయ్యుండి సరిగ్గా పేరు రాని ఒక అండర్ రేటెడ్ మూవీ గురించి చెప్తా చూసేయండి మూవీ నేమ్ వచ్చేసి అనేకుడు పేరుకు తగ్గట్టుగానే మూవీలో హీరో అనేకుడే స్టోరీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో హీరోకి నాలుగు జన్మలు దీనివల్ల ఏం జరిగింది అనేది స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇందులో మీరు ఇంతవరకు చూడని మూవీ ఏదో కమెంట్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి